హాయ్ ఫ్రెండ్స్, ఎలా ఉన్నారు? నేను బాగున్నాను. మీరందరూ బాగుండాలని కోరుకుంటున్నాను. ఇప్పుడు కథలోకి వెళ్దాం. చదువుతున్నది శోభారెడ్డి. కాశీపతి ఆమె వెనకాలే బయటకు వచ్చాడు. నిన్ను అర్థం చేసుకోవటం బాలాజీ తరం కూడా కాదు. ఆ మాటలకు ఆమె కళ్ళల్లోంచి కాంతి పుంజాలు వెలువడసాగినాయి. ముందుకు వంగి ఆమె చేతిని తన చేతిలోకి తీసుకున్నాడు. నాకు ఇష్టమైన వ్యక్తిని నిరాశపరచడం ఇష్టం లేకపోయింది అన్నది కళ్ళు మూసుకుని తను గుడి లోపలికి రావటానికి కారణం చెప్తున్నట్లుగా. థ్యాంక్ యూ అన్నాడు మరోసారి. నువ్వు కృతజ్ఞతలు చెప్పటం దేనికి? మా ఆయనకి ఇష్టమైన పని నేను చేస్తే బెత్తరకుపోయాడు. ఆ మాటకు తననే కళ్ళార్పకుండా చూస్తూ నవ్వుతున్నామెను విచిత్రంగా చూడసాగాడు. వెళ్దామా, శివుడిని దర్శించుకుందాం అన్నది లేస్తూ ఇద్దరూ శివాలయం వైపుకు వెళ్ళి దర్శనం చేసుకుని బయటకు వస్తుండగా పక్కన ఖాళీ స్థలంలో నాపరాల మీద కూర్చుని మాట్లాడుకుంటూ కొబ్బరి ముక్కలను తింటున్న ఆ జంటను చూస్తూ కదలకుండా నిలబడిపోయింది సుష్మ. అక్కడ ఉన్నది కీర్తి, ఆమె ప్రేమికుడు ప్రదీప్. కీర్తి దూరం నుంచే పెద్దగా పిలిచింది. ఆ పిలుపు వింటేనే తలెత్తిన కీర్తి ఎదురుగా అక్క కనపడడంతో కలవరపాటుతో లేచి నిలబడింది. సుష్మ వడివడిగా వాళ్ళ దగ్గరకు అడుగులు వేసి చెల్లెలి చేయి పట్టుకుంటూ, మంచి పని చేశావు, నేనే నిన్ను ఈరోజు నాతో పాటు గుడికి రమ్మనమందామని అనుకున్నాను అన్నది ఊరగా ప్రదీప్ వంక చూస్తూ. అక్క పక్కనున్న కాశీపతిని చూస్తూనే కీర్తి తడబడుతూ నమస్కారం అండి అన్నది. తల వంచుకుని కాశీపతి మాట్లాడలేకపోయాడు. దర్శనమైందా? అడిగింది సుష్మ. అయ్యింది, ఇక బయలుదేరటమే. మీ స్నేహితుడిని పరిచయం చేయవా? మరోసారి తడబడడం కీర్తివంతైంది. అతడు వెంటనే లేచి, నా పేరు ప్రదీప్ అండి, నేను కీర్తి ఒకే చోట పనిచేస్తున్నాం. బాలాజీ దయతలిస్తే త్వరలో దంపతులు అవ్వగలమని అనుకుంటున్నాం అన్నాడు. రెండు అడుగులు ముందుకు వేసి రెండు చేతులు జోడించి తనను తాను పరిచయం చేసుకుంటూ నలుగురు దుకాణాల మధ్య నుంచి బయటకు వచ్చారు. అప్పుడు 5 దాటి పావు గంట అయింది. ఎలా వచ్చారు మీరు? సుష్మే కీర్తిని అడిగింది. నా బండి మీద వచ్చామండి, ప్రదీప్ చెప్పాడు. కీర్తి, మీరు ముందు వెళ్ళి దారిలో నుంచి జామ తోట చూసి ఆగండి, అమ్మ పులిహోర చేసి ఇచ్చింది, అక్కడ కూర్చొని నలుగురం కబుర్లు చెప్పుకుంటూ తిందాం. వాళ్ళు వెళ్ళిన తర్వాత సుష్మ పక్కనే హోటల్కి వెళ్ళి కౌంటర్లో ఉన్న అతడిని 20 సమోసాలు పెద్ద ప్లాస్కో నిండా పట్టినంత టీ పోసి ఓ కుర్రాడికి ఇచ్చి నాతో పంపండి అన్నది. అవి ఎందుకో అర్థం కాక నుదురు ముడివేసి ఆమెనే చూస్తున్నాడు కాశీపతి. పిల్లవాడు సమోసాలను ఓ అట్టపెట్టెలో పెట్టుకున్నాడు. పెద్ద ప్లాస్కోలో టీ పోసుకుని వాడు పారేసే కప్పులు తీసుకు బయలుదేరాడు. డబ్బులిచ్చి వెనుదిరిగింది సుష్మ. 5 నిమిషాల్లో వెళ్ళిపోదాం, నాతో పాటు రా కిరణ్ అంటూ వడివడిగా గుడివైపుకు నడవసాగింది. మహాద్వారం ముందు భిక్షకులు చాలామంది కూర్చుని ఉన్నారు. వాళ్ళందరికీ సమోసాలు ఇచ్చి, అవి తిన్న తర్వాత టీ ఇవ్వు, ఇదిగో ఈ 10 రూపాయలు నువ్వు ఉంచుకో అంటూ హోటల్లో పిల్లవాడికి చెప్పి వెనుదిరిగింది. కారు ఓ పర్లాంగ దూరం వెళ్ళేటప్పటికీ ఒక తోట గేటు ముందు ఉన్న కీర్తి ప్రదీప్లు కనబడ్డారు. కారు ఆపించి దిగారు. హాట్ ప్యాక్ పేపర్ల ప్లేట్లున్న సంచి కొన్న 4 మంచినీళ్ళ సీసాలు పట్టుకుని సుష్మ కాశీపతి దిగారు. లోపల ఓ పక్కగా పచ్చటి గడ్డి మీద అప్పటికే ఓ పట్టాన పరిచి ఉంచాడు తోటమాలి ప్రదీప్ చెప్పటంతో. పట్టాల మీద కూర్చొని హాట్ ప్యాక్ తీసి 5 ప్లేట్లలో పులిహోర పెడుతూ, ప్రదీప్ వీరిని పరిచయం చేయలేదు కదా, నాకు మంచి స్నేహితుడు, కాలిఫోర్నియాలో సాఫ్ట్వేర్లో పనిచేస్తున్నాం ఇద్దరం, ఇక మీ వివరాలు చెప్పాలి అన్నది. నేను హైదరాబాదులోనే పుట్టానండి, చదువు ఉద్యోగం ఇక్కడే, త్వరలో అమెరికా వెళ్ళాలనేదే ఆలోచన. మీ నాన్నగారు ఏం చేస్తుంటారు? రియల్ ఎస్టేట్ వ్యాపారం. అమ్మగారు గృహిణి. ఫైన్. అన్నదమ్ములు అక్క చెల్లెళ్ళు ఇవన్నీ అడుగుతున్నానని నన్ను అపార్థం చేసుకోవద్దు. కీర్తి మా బాబాయ్ కూతురే, మా రెండు కుటుంబాలు ఎంతగానో కలిసిమెలిసి ఉంటాయి. ఎలా వివాహం చేసుకోవాలని అనుకుంటున్నారు? కీర్తి అయితే మీ గురించి ఇంట్లో చెప్పింది, మీరు మీ ఇంట్లో చెప్పారో లేదో తెలియదు. కాస్త ఇబ్బందిగా ముఖం పెట్టాడు. అమెరికా వెళ్లే ముందు వివాహం చేసుకుని వెళ్ళాలనేదే ఆలోచన, అందుకే ఇప్పుడు చెప్పలేదు అన్నాడు ప్రదీప్. అంటే మీ వాళ్ళు ఇష్టపడరని భయపడుతున్నారన్నమాట. అతడు నుదురు చిట్లించాడు. ఆమె సామాన్యురాలు కాదనిపించింది అతడికి. ఇష్టపడ్డా ఇష్టపడకపోయినా మేము వివాహం చేసుకోవటం ఖాయం. మీకు అన్నదమ్ములు అక్క చెల్లెళ్ళు ఉన్నారా? వాళ్ళ పెళ్ళిళ్ళు అయినాయా? ఒక అక్కయ్య ఒక తమ్ముడు ఉన్నారు. తమ్ముడు బీటెక్ చదువుతున్నాడు, అక్కయ్యకు వివాహమైంది చెప్పాడు ప్రదీప్.
కీర్తి అమ్మా నాన్న మీ ఇంటికి వచ్చి మీ అమ్మా నాన్నలతో మాట్లాడతారు. ఇంట్లో చెప్పకుండా అమెరికా వెళ్లే ముందు రహస్యంగా చేసుకోవటం అంటే బంధుగుణం ముందు పలుచబడటమే. అలా వద్దు, మీకు అమెరికా నుంచి ఆఫర్ ఏమైనా ఉండదా? మా కంపెనీ నన్ను పంపటానికి అంగీకరించింది, కీర్తిని కూడా నాతో పంపాలని నేను కోరాను. అది కన్సిడరేషన్లో ఉన్నది. మా పెద్దవాళ్ళను మీ ఇంటికి ఎప్పుడు రమ్మనమంటారు? మరోసారి రెట్టిస్తున్నట్లుగా అడిగింది. మా ఆలోచనలు వేరని చెప్పాను కదా, చూద్దాం, అవసరం అనుకుంటే నేనే వారిని తీసుకువెళ్తాను. అప్పటికే సూర్యాస్తమయమయ్యి నీడలు ఆవరిస్తుండగా అందరూ లేచారు. మనం కలుస్తుండాం, మేము ఇక 20 రోజులు ఉంటాం, సుష్మ చెప్పింది ప్రదీప్తు. కీర్తి ప్రతీప్ బండి మీద, సుష్మ కాశీపతి కారులోనూ బయలుదేరారు సిటీ వైపుకు. కొద్దిసేపు ఆలోచిస్తున్నట్లుగా ఆగి, ప్రతీప్ ఏదో దాస్తున్నాడు, అన్నీ నిజాలు చెప్పటం లేదు అన్నది. కాశీపతి మాట్లాడకుండా అవునన్నట్లుగా తల ఊపి ఊరుకున్నాడు. సుష్మ ఇంటి ముందు కారు దిగి లోపలికి నడుస్తున్న సమయంలో సుధాకర్ నుండి కాశీపతికి కాల్ వచ్చింది. 4 గంటలప్పుడు చిలకలూరు నుంచి సుష్మ ఫోన్ చేసి, అత్తయ్య గారు, నేను సుష్మను మాట్లాడుతున్నాను. రాత్రి కాశీపతి గారు మా ఇంటికి డిన్నర్కి వస్తున్నారు, మీరు వారికి వంట చేయబోకండి అని చెప్పినప్పటి నుండి కామాక్షి కోపంతో రగిలిపోతున్నది. విసురుగా భర్త దగ్గరకు వచ్చింది. మీరు వెంటనే ఫోన్ చేసి నాగోలకు సంబంధం ఖాయం చేసుకున్నామని చెప్పండి. వీలైతే ఈరోజే రమ్మనమనండి, లగ్నాలు పెట్టేసుకుందాం. అలాగే మన ఇంటి పురోహితుడు హరిగారిని కూడా రమ్మనమనండి. ఇంకా ఆలస్యం చేయవద్దు, వాడి ప్రయాణం దగ్గరలోకి వచ్చింది అన్నది గొంతుపించి. ఏమిటంత హడావిడి, రాత్రికి ఒకసారి కాశీతో మాట్లాడి చెబుదాం, వాళ్లకు మన నిర్ణయం చెబుదామన్నది రేపు కదా, వాడితో ఇంకా మాట్లాడాలేమున్నది, చికాగ్గా అన్నది. పెళ్లి చేసుకోవలసింది వాడు, వాడికి చెప్పకుండా ఎలా? ఇంతగా భార్యను చూస్తూ అడిగాడు. మీరు వాడిని వాడి ఇష్టాలకు వదిలేస్తే ఆ మొగుడు చచ్చిన దాన్ని తీసుకువచ్చి నా కోడలంటూ నెత్తిని పెట్టినా పెడతాడు. ఇప్పుడు తత్తయ్యమంటూ చిలకూరు వెళ్ళినట్టే రేపు మరో గుళ్ళో దండలు మార్చుకుని వచ్చినా వస్తారు. ఆ కిలాడి ఫోన్ చేసి, అత్తయ్య గారు కాశీపతి మా ఇంటికి డిన్నర్కి వస్తున్నాడు, వంట చేయబోకండి అంటూ ఆర్డర్ వేసింది. వాడో మోగమొద్దు, అది ఏం చెప్పినా గంగిరెద్దులా తల ఊపుతాడు. దాని వేషం చూస్తుంటేనే చిర్రెత్తుకొస్తుంది. అత్తయ్య గారట, అత్తయ్య గారు అప్పుడే బంధుత్వం కూడా కలిపేసింది. మొన్న ఎయిర్పోర్ట్లోనే పరిచయం అందని చెప్పా కదే, వారం రోజుల్లోనే ప్రేమలో పడి పెళ్లిదాకా పోతారనా నీ భయం? కానీ ఇద్దరూ ఒకే ఊళ్ళో ఉంటున్నారు, నాకైతే ఇప్పుడే పరిచయం అయిందని వాడు చెప్పే మాటల్లో నమ్మకం లేదు. ఒకే చోట ఉద్యోగం చేస్తున్నప్పుడు పరిచయం ఉండటంలో తప్పేమున్నది? వాడు మాత్రం ఓ విధవను భార్యగా కోరుకుంటాడని నేను అనుకోను. అత్తయ్య గారు అనే మాట తప్పేం కాదు, ఇప్పుడు ఆడవాళ్ళంతా అందరికీ ఆంటీలే. ఆ అమ్మాయి కాస్త అభిమానంతో తెలుగులో అన్నది. ఆమె కోపం అన్నీ తేలికపరుస్తున్నట్లుగా నవ్వాడు. మీకు తెలియదు దాని భాగోతం, దాని వేషం, దాని మేకప్పు. మొన్న మన ఇంటికి వచ్చినప్పుడే చూశానుగా, తెల్లనివన్నీ పాలు అనుకునే రోజులు కావివి. నేను చెప్పినట్టు చేయండి, వాడు చిన్నపిల్లవాడేం కాదు, ఓ మాట చెప్పి నువ్వు అన్నట్లే చేద్దాం. ఇక మీ ఇష్టం, తండ్రి కొడుకులు ఇద్దరే. ఈ ఇంట నా మాటకు చిల్లిగవ్వ విలువ లేదు. చలపతిరావు గారింట్లో వారి అమ్మాయి చూడండి, ఎంత ముచ్చటగా సంసారపక్షంగా ఉన్నదో. పేరు కూడా ఉమాదేవి, కాశీపతికి తగ్గ పేరు. నా అనుమానం ఇప్పటికీ ఏదో పురుగు వాడి బుర్రలో దూరి ఉంటుంది. ఆ అమ్మాయిని చూడరా అన్న ఒకసారి చూసి తల వంచుకుని ముఖం మొటమొటలాడిస్తూ కూర్చున్నాడే గానీ మళ్ళా చూసినట్లు లేదు. ఇద్దరూ మాట్లాడుకుని ఉద్దేశాలు పంచుకోవటం ఇప్పుడు జరుగుతున్న తంతే కదా. అదీ లేదు, నాకు తెలుసు వాడు మన నెత్తిన బాంబు పేల్చేదాకా మీనమేషాల లెక్కేస్తూనే ఉంటారు. మీరు చూడు, పెళ్ళనేది పిల్లల ఆట కాదు. వాళ్ళ మనసు తెలుసుకోకుండా నిర్ణయాలు తీసుకునేందుకు ఇవి తాతకాలం నాటి రోజులు కావు. అయితే వాడు ఆ మొగుడు చచ్చిన దాన్ని చేసుకుంటానంటే తల ఊపేస్తారా? మీకు తెలుసో తెలీదో, ఆవిడ గారి తల్లి మలయాళీ మాంత్రికురాలట, వాళ్ళది ప్రేమ వివాహమేనట, ఏ కులమో ఏమిటో. గొంతు పెంచి అరవటం మొదలుపెట్టింది. అలాంటి కుటుంబం పిల్లను మన ఇంటి కోడలుగా తెచ్చుకుంటే నవ్వరు నలుగురు. నిజంగా తల్లి భయపడుతున్నట్లుగా కొడుకు నిర్ణయం తీసుకుంటే ఇంట్లో ఒక విస్ఫోటం తప్పదు. భోజనం చేసి కాశీపతి ఇంటికి వచ్చేటప్పటికీ రాత్రి 10 దాటింది. అప్పటికే విశ్వనాథన్ నిద్రలేక జారుకున్నాడు. ముభావంగా తలుపు తీసిన కామాక్షి మళ్ళా మంచమెక్కింది. ఆ రాత్రి ఆమెకు నిద్రలేదు.
ఉదయం 8 గంటల సమయంలో విశ్వనాథం స్నానం చేసి పట్టుబట్ట కట్టుకుని పూజ ప్రారంభిద్దాం అనుకుంటుండగా డైనింగ్ టేబుల్ మీద ఉన్న సెల్ మ్రోగింది. కాశీపతి దాన్ని చూసి, నాన్న నీకే, నాగోల్ నుంచి చలపతిరావు గారు అన్నాడు తండ్రికి అందిస్తూ. మొన్న సాయంత్రమే కదా చూసి వచ్చింది, 2-3 రోజుల్లో మన అభిప్రాయం చెప్తామన్నాను. కామాక్షి అయితే వంటింట్లో స్టవ్ దగ్గర ఉన్నదల్లా చేతులు తుడుచుకుంటూ వెనుదిరిగింది. ఫోను నాగోలు నుంచి అన్నమాట వినగానే ఆడపిల్ల తండ్రికి అదుర్దా ఉండదటండి, గుండెల్లో ముళ్ళులా సుష్మ గుచ్చుకుంటుండడం ఒకటైతే ఆమెకు ఉమాదేవి ఎంతగానో నచ్చటం రెండోది. ఆ కుటుంబం చేసిన మర్యాదలకు సంతోషమేస్తుంది. ఆమె ఆ ఇంటి నుంచి బయట కాలు పెట్టకముందే ఆ అమ్మాయిని కోడలుగా ఊహించుకుంటూ ఓ నిశ్చయానికి కూడా వచ్చేసింది. కాశీపతి ఓ పక్కకి వెళ్ళి నిలుచున్నాడు. తల్లి అదుర్ద అతడికి చికాకు కలిగిస్తోంది. సుష్మ విషయం తేలేదాకా దాన్ని కాస్త పక్క పెట్టాలనేదే అతడి ఆలోచన. అందుకు ఏం చేస్తే బాగుంటుందా అని అతడు ఆలోచిస్తున్నాడు. బావగారు, ఓ దుర్వార్త, రాత్రి మా అమ్మగారు పోయారండి. అయ్యో అలాగా, ఏమైంది అంత సడన్గా? మొన్న మనందరితో పాటు కూర్చొని చక్కగా మాట్లాడారు అన్నాడు ఉక్కిరిబిక్కిరవుతూ విశ్వనాథం. అర్ధరాత్రి హార్ట్అటాక్ వచ్చిందండి, డాక్టర్కు చూపించే వ్యవధి కూడా లేకుండా అంతా నిమిషాల్లో జరిగిపోయింది. 90 ఏళ్ళు కదా, తట్టుకోలేకపోయింది. ఆయనకు దుఃఖం పెళ్ళుకొస్తోంది. మీకు తెలియపరుద్దామని చేశాను, ఇంకేం మాట్లాడాలో తెలియనట్లుగా ఆ మాట విని ఫోన్ ఆఫ్ చేసేశాడు. నీరసంగా వెనక్కి తిరిగాడు విశ్వనాథం. ఆ పరిస్థితుల్లో తను మాత్రం ఏం మాట్లాడగలడు? విషయం కామాక్షికి చెప్తే అయితే ఈ సంబంధము గంట కొట్టినట్లేనన్నమాట. ఆయనకు 7 సూతకం, 6 నెలల్లో ఆడపిల్ల పెళ్లి చేయవచ్చు అంటారు, కానీ ఆయన అందుకు అంగీకరిస్తాడో లేదో. కామాక్షి కొనుక్కుంటూ వంటింట్లోకి వెళ్ళిపోయింది. ఇంకా చేసేదేమున్నది, మా చిన్నన్నయ్యను రమ్మనుమందాం. ఆ ముసలామ పోవటం సుష్మ విషయంలో తన ఆలోచనలకు వెసులుబాటు దొరికినట్లుగా ఓ దీర్ఘశ్వాస విడిచిన కాశీపతి, తల్లి మా చిన్నన్నయ్యను రమ్మనుకుందాం అన్నమాట వింటూనే వంటింట్లోకి వచ్చాడు. అప్పుడే 10 రోజులైంది వచ్చి, ఇప్పుడు కొత్త సంబంధాలు వెతకటం అయ్యే పని కాదు. ఊరికినే ఇక్కడ కూర్చుని తింటూ తిరగటం తేనికి సెలవు దండగ చేసుకుంటూ, వెళ్ళి 6 నెలల తర్వాత వస్తాను, అప్పటిలోగా మళ్ళీ 2-3 సంబంధాలు చూసి అట్టి పెట్టండి, ఈసారి ఏదో ఒకటి నిర్ణయించుకుందాం. అతడి ఉద్దేశం ఈ సమయంలో సుష్మ విషయం తేల్చేసుకోవచ్చని. ఎందుకు ఈ గోలంతా, మామయ్యను రమ్మనమంటాను అన్నది కాస్తంత మెరుస్తున్న కథలతో ఆమెకు ఒకటి సంతోషంగా ఉన్నది. ఎదురుగా సుష్మను పెట్టుకుని మరో సంబంధం వెతకటం దేనికి అని కొడుకు అననందుకు. అది ఎంత అందగత్తనైనా అవ్వచ్చు, చదువులేని దాన్ని చేసుకుని అమెరికా తీసుకువెళ్ళలేను. నా కాబోయే భార్య గురించి నాకు కొన్ని ఆశలు ఉంటాయి. నా నెత్తిని ఎవరినీ రుద్దవద్దు అమ్మా. మళ్ళా ఆమె గుండెల్లో రాయిపడింది. అంటే ఆ మొగుడు చచ్చిన దాన్నే చేసుకోవాలనా వాడి ఆరాటం? తర్వాత 1 గంట ఆగి ఫోన్లో సుష్మకు విషయం చెప్తే, మంచి సర్జన్ దొరుకుతారేమో చూస్తానుండు, నుదుట 4 ఘాట్లు పెట్టి కాబోయే భార్య పేరు బ్రహ్మ రాశాడేమో చూసి అందరి టెన్షన్లు తగ్గిస్తాడు అన్నది. నేను అమెరికా వెళ్ళిపోదామనుకుంటున్నాను, నీ రాకలో ప్రధాన అంశం పెళ్ళేనా? నేనైతే సెలవంతా ఇక్కడే ఉండి అమ్మా నాన్నల ముఖాల్లో పూసే చిరునవ్వులను ఆస్వాదించాలని వచ్చాను. నాకు 2 ముఖ్యమే. అంటే పెళ్ళికి మహా ఆత్రపడుతున్నావన్నమాట. అది కావటం లేదు కాబట్టి వెళ్ళిపోతున్నావు అంటున్నావు. నేనేం ఆత్రపడటం లేదు. అయితే ఉండి వాళ్ళతో హాయిగా గడుపు. మా వాళ్ళు నన్ను మళ్ళీ పెళ్లి చేసుకోమని సతాయిస్తున్నా, నేను అంగీకరించటం లేదు అన్నది సీరియస్గా. అది నీ తప్పు. జీవితంలో ప్రతి మనిషికి ఆడగాని మగ కానీ ఒక తోడు ఉండాలనేది నా భావన. అదో థ్రిల్లు, అదో పరంపర. నావాడు నా పిల్లలు ఉన్నారనుకోవటంలో ఉన్న ఆనందం ఒంటరితనంలో రాదు. కొందరికి అది అందని ద్రాక్ష అవుతుంది. నా కొద్ది పరిచయంలోనే అర్థమైంది సుష్మ అనే అమ్మాయికి అందని ద్రాక్ష అంటూ ఏదీ ఉండదని. నీకే, నువ్వు ఎన్నైనా చెప్తావు ఓ అందమైన ఆడపిల్లను బంగారు పళ్ళెంలో పెట్టి మీ వాళ్ళు నీకు ఇద్దామనుకోవటం అబద్ధం కాదు కదా. హాయిగా పెళ్లి చేసుకుని పెళ్ళాన్ని చంకనేసుకుని విమానం ఎక్కక నవ్వింది. నిన్ను మీ వాళ్ళు ఓ మగమహారాజు దగ్గరకు చేర్చాలనే తహతహలాడుతున్నారని గుర్తుంచుకుంటే నీలోనూ పెడసరపు ఆలోచనలు మాయమవుతాయి. ఉండి ఉండి వెన్న ముద్దలను విసురుతుంటే ఒకటైనా తగలకపోదా అనేది అతడి ఆలోచన. నా సంగతి నీకు తెలుసు, మరోసారి ఆ విషయాన్ని ఎత్తావంటే నా సామాన్లన్నీ సర్దుకు వచ్చి మీ ఇంట్లో తిష్ట వేస్తాను అరుస్తున్నట్లుగా అన్నది.
వెంటనే వచ్చేయి, చెప్పాను కదా నీ పేరు నచ్చలేదని, సెల్ ఆఫ్ చేసేసింది సుష్మ. మనం సుధాకర్ గారి ఇంటికి ఎన్నింటికి వెళ్ళాలి? సుష్మ ఫోన్ చేసింది కాశీపతికి. మధ్యాహ్నం 12 గంటలప్పుడు మనం 8 ఇంటి దగ్గర బయలుదేరదాం. బేగంపేటే కనుక 1:15 వెళతాం. ఓకే, అయితే ఒక పని చేద్దాం, నీ స్కూటర్ తీసుకుని 4 మా ఇంటికి వచ్చేయి. సికింద్రాబాద్లో పాట్ బజార్లో కాలిపట్టాలు కొనుక్కోవాలి, దానికోసం 4 బయలుదేరాలా? కౌశిక్, 4 తిరిగి చూడాలి కదా, ఈ ట్రాఫిక్లో అంత దూరం వెళ్ళాలి కదా. ఆడవాళ్ళ షాపింగ్ అంటే ఏమిటో తెలుసుకోవాలంటే నీకు కొంత టైం పడుతుంది కదా. నీ అదృష్టం కొద్దీ అనుకున్న పని త్వరగా అయిపోతే దారిలో ఉన్న సంజీవయ్య పార్కులో కూర్చుని కబుర్లు చెప్పుకోవచ్చు కదా. కిలకిలా నవ్వింది. ఆ నవ్వే అతడికి మరో మాటకు అవకాశం ఇవ్వదు. అదే ఎదురుగా నిలబడి అయితే ఆ మెరిసే గులాబీ రంగు చిగుళ్ళు, మల్లెల్లా స్ఫురించే దంతాలు, తడి తలుకులు నిండిన పెదవులు తప్ప కళ్ళకు మరేమీ కనపడవు. 4 వాళ్ళ ఇంటికెళ్ళాడు. బయలుదేరుతూ తల్లికి చెప్పాడు, అమ్మా పనుండి వెళ్తున్నాను, సుధాకర్ రాత్రికి భోజనానికి రమ్మనమన్నాడు, వచ్చేటప్పటికి ఆలస్యమవుతుంది అని. నువ్వొక్కడివేనా, ఆవిడ కూడా వస్తున్నదా అన్నది ముఖం చిట్లించి కామాక్షి. సుధాకర్ ఆమెకు తెలుసులే, ఇద్దరం కలిసే వెళ్తున్నాం. తల్లి వంక చూడకుండానే స్కూటర్ ఎక్కేశాడు. కాశీపతి మ్రోగించిన స్కూటర్ హారన్ వింటూనే బయటకు వచ్చింది సుష్మ. గులాబీ రంగు డ్రెస్సులో ఉన్న ఆమె ముందు నేటి ఏ సినీ తార నిలబడలేదనే అనిపించింది. స్కూటర్ మీద కూర్చుని ఇక పద అన్నట్లుగా భుజం మీద తట్టింది. జుట్టును జడవేసుకోకుండా వదిలేసి పైన ఓ రబ్బర్ బ్యాండ్ తగిలించింది. చున్నీని తలపై భుజాల మీదుగా కప్పుకున్నది. స్ప్రే చేసుకున్న పర్ఫ్యూమ్ కాశీకి మత్తెక్కిస్తుంది. ముందు ఇద్దరూ ప్యారడైజ్ దగ్గర కామత్కు వెళ్లారు. నాకు వివాహ జీవితం అంటేనే తెలియదు, అందుకే నాకు ఇష్టమైన వాళ్లతో కొత్త జీవితాన్ని ఆరంభించాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నమాట వాస్తవమే, కానీ అది కాలేదని మాత్రం వెళ్ళిపోవాలనుకోవటం లేదు. అవ్వాల్సినప్పుడు అవుతుంది, అప్పుడు వాడుకోవాల్సిన సెలవుని ఇప్పుడు ఎందుకు వృధా చేయాలనేదే ఉద్దేశంతోటే నేను వెళ్తానంటున్నది అన్నాడు ఫోన్ సంభాషణకు తరువాయి భాగంగా ఆమెనే ఆశగా చూస్తూ. నిజమే కానీ అంటూ టేబుల్ మీద ఉన్న అతడి చేతి మీద తడుతూ, పెళ్లి చేసుకుంటే ఇంద్రలోకంలో కాలు పెట్టినట్లే అనుకుంటారు కొందరు, కానీ అది వివిధ రుచుల మిశ్రమమని తరువాత కానీ తెలియదు అన్నది. 2 రవ్వట్లు తెమ్మని చెప్పు, కాశీ నవ్వేసి ఊరుకున్నాడు. రవ్వట్టు బాగానే ఉన్నది కానీ సాంబారుతో కలిపి తినటం నాకు నచ్చలేదు అన్నది కాశీ తింటున్న తిరు చూసి. అయినా నువ్వు తింటున్నావని తింటున్నాను అన్నది. నీ కప్పులో అది నువ్వు తింటే ఏం రుచి ఉంటుంది, నా కప్పులో తీసుకు చూడు, కవ్విస్తున్నట్లుగా అన్నాడు. ఆమె తన చేతిలోని స్పూనును అతని ముందున్న కప్పులో సాంబారు కొంచెం తీసుకుని నోట్లో పోసుకుంటూ, ఇంకెప్పుడు ఇలాంటి పిచ్చి పిచ్చి సలహాలు ఇవ్వబోకు నాకు అంటూ అతడి చేతి మీద కొట్టింది. తర్వాత 1 గంటకు పాట్ బజార్కి వెళ్లారు ఇద్దరు. అన్నంత పని చేసింది, కాలుపట్టాల కోసం కాళ్ళు అరిగేలా అక్కడ షాపులన్నీ తిప్పింది. ఆ కొట్లలోని పిల్లగాళ్ళందరినీ నానాయాగి చేసింది. చివరకు తనకు నచ్చినవి కొని స్కూటర్ ఎక్కేటప్పటికి 7:30 సరి. సంజీవయ్య పార్కు ప్రోగ్రాం మరో రోజు పెట్టుకుందాంలే అంటూ థ్యాంక్ యూ నవ్వాడు కాశీ. అంటే మరోసారి సరదాగా తిరగడానికి ప్రోగ్రాం ఫిక్స్ చేసిందన్నమాట. బేబీ, అంకుల్కి ఆంటీకి నమస్తే చెప్పు, సుధాకర్ కూతురుతో అన్నాడు కాశీపతిని సుష్మను చూస్తూనే. నమస్తే అంకుల్ ఆంటీ అన్నది చేతులు జోడిస్తూ ఆ పిల్ల. సుష్మ అమ్మాయిని చేతిలోకి తీసుకుని, నీ పేరేమిటమ్మా అన్నది. మా అమ్మకు బబ్లు, మా నాన్నకు బేబీ. వెరీ నైస్, పేరంటే అలా ఉండాలి అంటూ కాశీని చూసి నవ్వింది. రుక్మి మంచినీళ్ళు తెచ్చి టీపాయ్ మీద పెట్టింది. ముందు నా టెన్షన్ తగ్గిస్తే హాయిగా కబుర్లు చెప్తాను. మా చెల్లెలు కీర్తి ప్రేమికుడు ఎలాంటి వాడో తెలుసుకోవాలని మనసు తహతహలాడుతోంది అన్నది సుష్మ సుధాకర్తో. ప్రదీప్ చాలా మంచివాడు, ఒకళ్ళు కాదు 4 చెప్పారు. సుష్మ ముఖం ఆ మాటలకు వికసించింది. కానీ అతడి తండ్రి ఓ రౌడీ షీటర్ అంటే భయం భయంగా సుధాకర్ని చూస్తూ అడిగింది సుష్మ. రౌడీ షీటర్ అంటే అతడి పేరు పోలీస్ స్టేషన్లో ఓ రౌడీగా రికార్డ్ అయి ఉంటుంది. ఆ ఏరియాలో ఏ గొడవ జరిగినా ముందు అతడిని స్టేషన్కి తీసుకెళ్లి విచారిస్తారు. ఏం చేసేలా అయ్యాడు? సుధాకర్ నవ్వాడు. దాదాగిరి 10 వెధవలను వెంటేసుకు తిరుగుతూ జనాలను బెదిరించి తనకు కావలసిన పనులు చేసుకోవటం, అడ్డు వచ్చిన వాళ్ళను తన్నటం, డబ్బులు తీసుకుని హత్యలు చేయటం,
ఖాళీ స్థలాలు కబ్జా చేయటం, దొంగ డాక్యుమెంట్లు తయారు చేసి ఇతర ఆస్తులను తనవే అంటూ అమ్మేయటం, ఒకటేమున్నది ఏ చండాల పని అయినా చేయవచ్చు. భద్రుడు అనే పేరు జంట నగరాల్లో ప్రసిద్ధే. అతడి మాటలు వింటూనే సుష్మ ముఖం నల్లబడిపోయింది.